విద్యాభ్యాస శాఖ తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో సహకరించుకోవడానికి మనం ఆహ్వానిస్తున్న గ్రామాల పేరు బతకడానికి స్టాఫ్ చాలా ధన్యవాదాలు. ఈరోజు నిజామాబాద్లో నిజంగా కూడా సార్ ఇంతటి పదవి ఆశించి ఆహ్వానించినందుకు మనమందరం కూడా చాలా గర్వపడుతున్నాము. అదేవిధంగా తెలంగాణలోనే సార్ సీనియర్ వైద్యులే కాక ఆల్ ఇండియా ఐఎంఏ దానికి కూడా కోశాధికారిగా సార్ పనిచేశారు. అదేవిధంగా మరి మన పిఎంపీ యొక్క అసోసియేషన్ సమస్యల గురించి తెలంగాణ ఉద్యమం కూడా మనతో ఉన్నారు కాబట్టి వారికి నిజంగా కూడా ఈరోజు అభినందనీయ చాలా చాలా సంతోషం. ప్రత్యేకంగా సార్ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక 2 నిమిషాలు సార్ మాట్లాడండి. ఏమైనా పిఎంపీ మిత్రులందరికీ వేదిక మీద ఉన్నటువంటి చిరకాల మిత్రుడు సోదరుడు కులగం మోహన్ గారికి, రవివర్మ గారికి, శ్రీనివాస్ గారికి, ఇంకా జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ, అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి పిఎంపీ ఆఫీస్ బేరర్ల మిత్రులందరికీ కూడా ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్గా నియమించిన తర్వాత ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు. మరి ఛార్జ్ తీసుకోకముందే మరి మనం చేస్తున్న వృత్తి ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి అభిమానంతో ప్రజలు వివిధ రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే మీరు నన్ను ఇక్కడికి పిలిచి మీ అందరి మధ్య ఉండే అవకాశాన్ని కల్పించినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వాస్తవానికి ఇక్కడ ఛార్జ్ తీసుకోలేదు కాబట్టి అందులో మనం ఏ మేరకు మన వృత్తికి వృత్తిలో అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నట్లయితే అటు డాక్టర్లకు కానీ లేకపోతే ఇటు గ్రామ స్థాయిలో మరి పగలనగా రాత్రిగా సేవలు చేస్తున్నటువంటి పిఎంపీ మిత్రులకు కానీ ఇంకా ఏం చేయగలం అనేది కూడా నాకు ఇంకా విధివిధి నాకు తెలియవు. బట్ అయినప్పటికీ కూడా ఒక సంతోషం ఏంటంటే ఆ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్లో హెల్త్కు సంబంధించినటువంటి మరి ఉన్నతాధికారులందరూ ఇంక్లూడింగ్ హెల్త్ సెక్రటరీనే వైస్ చైర్మన్ ఉన్నారు, మిగతా అన్ని విభాగాలకు చెందిన డైరెక్టర్లు అందరూ మెంబర్లుగా ఉన్నారు. అట్లాంటి యొక్క ఉన్నతమైన కౌన్సిల్కి నాకు చైర్మన్గా నియమించినందుకు మరి గౌరవ కేసీఆర్ గారికి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి, మరి మన జిల్లా మంత్రి వీళ్ళ ప్రశాంత్ రెడ్డి గారికి, జిల్లా ఎమ్మెల్యేలకు కూడా నామినేట్గా ఇచ్చినందుకు వారికి అందరి సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నేను మీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నాకు తెలుసు 33 సంవత్సరాలుగా వృత్తిలో ఉన్నాను. వృత్తిపరంగా బయట వచ్చే మాటలు ఏమున్నా కూడా ఊళ్ళలో వైద్య వసతులు లేని చోట, వైద్యులు లేని చోట మరి మీరు పడుతున్న కష్ట నష్టాలను, పర్సనల్ కష్ట నష్టాలను ఓర్చుకొని ప్రజల గొండదండలుగా ఉంటున్న సంగతి నాకు మనసులో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి నాకు తెలిసిన మేరకు, కొద్ది సమాచారం మేరకు అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది ఉన్నదని, పెద్ద పెద్ద ట్రైనింగ్ క్లాసెస్ అక్కడ జరుగుతాయని నేను విన్నాను. ఛార్జ్ తీసుకున్న తర్వాత దాన్ని స్టడీ చేసి మరి దాని నుంచి మన ఆర్ఎంపీ సహచరులకు ఏమైనా మరి వైద్య వృత్తిలో ఇంకా మెలుకువలకు సంబంధించిన విషయాలకు కానీ, లేకపోతే టాపిక్ను బట్టి ఏమన్నా అంటే ట్రైనింగ్స్ కల్పించే విషయంలో కానీ నేను ఖచ్చితంగా చూసి మరి ఏది ఉన్నా లేకున్నా ఇప్పుడు ఏదైతే ఏ పదవి లేకుండా ఏ రకంగా ప్రేమాభిమానులుతున్నామో ఆ ప్రేమతో మీతో కలిసి ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం. అసలు ఏం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడద్దు కానీ సాకు శిరస్సు నుంచి మరొకసారి ప్రాధాన్యమందరం సార్, ఎందుకంటే మేము మీ కన్నబిడ్డలు లాంటి వాళ్ళమని మర్చిపోయింది ఆల్రెడీ. ఇందరే మాట్లాడుకోవాలి మీ మనసులో మాట ఈరోజు రావాలనే ఉద్దేశంతోనే మా వాళ్ళకు వినిపించాలా, ఇక చాలా మంది ఉంది వెళ్ళిండ్రు, ఇక చాలా పెద్ద సభ కూడా మాకు అవకాశం కల్పించాలా. మాకు ట్రైనింగ్ గవర్నమెంట్ ఏ రకంగా తీసిన ఈ కథ తర్వాత ఎందుకంటే అన్నీ తెలుసు కాబట్టి దయచేసి మీ మిమ్మల్ని మమ్మల్ని మీ కడపలో పెట్టుకొని పిల్లలకు చూసుకోవాల్సిన బాధ్యత మీద అదేవిధంగా సార్ సన్మానం చేశాం.